సారు ఫన్ చేసుడే కాదు తేడాలు వస్తే అదే రేంజ్ లో ఫైర్ అవుతాడు కూడా ఎవరి మీదకైనా ఇంక ఎవరన్నా ఆఫీసర్లు చక్కగా పని చేయలేదంటే ఊకుంటాడా ఇచ్చే పడేస్తాడు వెంటనే అగో అదే పని చేసిండి ఇప్పుడు ఒక దగ్గర ఊక ఏం మాట్లాడుతున్నావు నీ బొంద అని గట్టిగానే కదిరిస్తున్నాడు సారు మూలుగు జిల్లా ఏటూర్ నాగారం లా ఆకస్మిక పర్యటనకు పోతేనట ఎక్కడ చూడు కంపు గబ్బు వాసనలేస్తున్నదట ఎక్కడి చెత్త అక్కనే పడేస్తున్నదట డ్రైనేజీలు సాపు లేవట అందుకని ఇట్లా ఇచ్చి పడేసాడు సంబంధిత అధికారులకు అటెంకా కూడా ఏదో కావాలని అడుగుతా చూడండి ఏమంటున్నాడు అంతే కదా మరి ఉన్నది నీట్ కంగా లేదు కానీ ఇంకేదో కావాలంటే మండదు ఆ అందుకే ఇట్లా కాదని ఒక నెల రోజులు చూస్తా అయినా గదానికి నెల రోజులు ఎందుకు సార్ అక్కడ ఒక్కటి రెండు రోజులు ఎత్తిపడేసేదానికి సార్ చోడు కాబట్టి నెల టైం ఇచ్చిండు ఇక నన్న డ్రైనేజీలు క్లీన్ చేయించి సార్ ఇస్తానన్న నిధులు తీసుకోన్రీ లేకుండా సస్పెండ్ చేస్తాడు అయితే ఇంకా మీ ఇష్టం ఇక ఉత్తగా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి అని శుద్ధులు చెప్పుడు కాదు పాటించాలి కదా అని గరానికి వస్తున్నారట అక్కడ జనాలు కూడా కానీ సారు సడెన్ గా వచ్చేసరికి బయటపడ్డది ముచ్చట అదే వస్తున్నాడని ముందే తెలుస్తేనా అన్ని జాగా పెట్టుకునిగా వచ్చా ఆఫీసర్లు సారు మీ లెక్కనే తతిమ లీడర్లను కూడా ఆకస్మిక పర్యటనలకు బొమ్మనండి సార్ అంతటా అప్పుడు గాని ఏడేడా ఎంత అధ్వానంగా సాగుతున్నాయి పనులు తెలుస్తది తెలుస్తుంది లేకుంటే మరి లీడర్లు వచ్చినప్పుడు సెంటు వాసన పోయినాక కంపు వాసన అన్నట్టే ఉన్నది చానా జాగల్లా